కామారెడ్డి జిల్లా మార్కల్ గ్రామం వద్ద గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో అమెరికాలో ఉన్నటువంటి స్పేరో కమిటీ మెంబర్ రాయదాస్ మెంతినా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో భారతదేశంలోనే గుర్తుండిపోయే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీర్చిదిద్దడం జరిగిందని, నేను కూడా చిన్నప్పుడు రూరల్ గ్రామంలో చదువుకోవడం జరిగిందని, ఈ రోజు నా అనుభవంను మార్కల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఇలాంటి అవకాశం కల్పించిన సుప్రీం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి, సిఆర్ఓ దేవదా, స్వేరో సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ప్రిన్సిపల్ శ్రీమతి గారికి, శ్రీమతి కట్ట గారికి, ఈ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సిస్టాన్ని టేకప్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రపంచంలోనే, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉత్తమ స్కూల్స్గా తీర్చిదిద్దడం జరిగింది. ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు తను ఈ స్వారోస్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేసి ఈ పూర్వ విద్యార్థులతో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. నేను కూడా స్వారోస్లో ఒక మెంబర్ను. నేను ప్రస్తుతం యుఎస్లో జేపీ మోర్గన్ చేసుకుని వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. నేను పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో చదివి ఒక రూరల్ విలేజ్ నుంచి వచ్చి ఒక అమెరికాకు వచ్చాను కాబట్టి దాని స్కూల్లో అదేవిధంగా ఉపాధ్యాయుల విలువ నాకు తెలుసు. నాకున్న అనుభవాన్ని, నాకున్న ప్యాషన్, ఈ యొక్క యంగ్ అమ్మాయిలతోని అబ్బాయిలతోని ముఖ్యంగా మార్కల్ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలతో పంచుకోవాలని ఉద్దేశంతో నాకు రావడం జరిగింది. అవకాశం ఇచ్చిన స్వారోస్ మిత్రులందరికీ, ఫస్ట్ ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్ యూ. సో ఈ అమ్మాయిలతో, డిగ్రీ కాలేజ్ అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవుతుంటే ఇట్స్ అమేజింగ్. అంటే వాళ్ళలో ఉన్న తపన చదువుకోవాలి. దాదాపు 2 గంటల పాటు సఫాలు ఎంతో మాకోసం వెయిట్ చేశారు. వేరే మాకు కొంత వేరే కాలేజ్కి వెళ్ళడం జరిగింది. వెయిట్ చేయడంతో పాటు వచ్చిన తర్వాత 2 గంటలు నేల మీద కూర్చొని అసలు కదలకుండా, కనురెప్ప కొట్టకుండా చెప్పిన ప్రతి ఒక్క మాటను వాళ్ళు విన్నారు.